हेलो फ्रेंड्स वेलकम टू श्रावणीस किचन नेनु मी श्रावणी इवाल्टि मन स्पेशल वेरैटी रेसिपी वच्चेसि कांडवी इदि गुजराती स्पेशल रेसिपी अलागे हैदराबाद पलु प्रांताल्लो कूडा चला पेरु पोंदिंदी टेस्ट अयिते सॉफ्ट गा एन्नि तिन्ना बोर कोट्टदु चाला बागुंटायि नेनु चदुवुकुने रोजुल्लो मा फ्रेंड इंट्लो वीटिनि तिन्नानु टेस्ट चाला बागुंडडंतो अप्पुडप्पुडु वीटिनि नेनु ब्रेकफास्ट लो अलागे इंस्टेंट गा चटपटागा स्नैक तिनालनिपिंचिना वीटिनि चेसेदानि మీరు కూడా ఓసారి ట్రై చేయండి తిన్నారంటే ఫిదా అయిపోతారు అలాగే వీటిని చేయడం కూడా చాలా సింపుల్ అండి వీడియో చూసాక మీకే ఇంత ఈజీగా అనిపిస్తుంది అలాగే రెసిపీని పూర్తిగా చూడండి బోలెడమ్ని టిప్స్ ని కూడా రెసిపీ చేస్తూ చెప్తాను మరి ఈ సాఫ్ట్ అండ్ డెలీషియస్ కాండ్వీ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి అర కప్పు శనగపిండిని తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ అర కప్పు శనగపిండితో దాదాపు ఒక 16 వరకు స్ట్రిప్స్ అనేవి రెడీ అవుతాయి మీకు మరీ ఎక్కువగా కావాలంటే పిండి క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇందులోనే అరకప్పు పెరుగుని తీసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేయండి మనం ఈ రెసిపీలో ఉప్పుని మరెక్కడ యూస్ చేయం కాబట్టి మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇదే ప్లేస్ లో యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం వీటిని ఒకసారి కలిపి వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం నీళ్ళను వేసి ఇలా చిక్కగా కలిపాక మిగతా వాటర్ ని వేసి మిక్స్ చేసుకుందాం వాటర్ వచ్చేసి ఒక కప్పు వరకు వాటర్ పడతాయి అంటే మనం తీసుకున్న అర కప్పు శనగపిండికి అర కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ని యాడ్ చేయాలి ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఈ పిండిని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుందాం ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ప్రిపేర్ చేయండి మనం కలిపిన ఈ పిండి తొందరగా చిక్కబడుతుంది అలాగే పిండి ముద్దలు లేకుండా ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయండి ఒకవేళ మీకు పిండి ముద్దలు ఫామ్ అయినట్టు అనిపిస్తే ఇలా విక్సర్ తో కలుపుతూ మిక్స్ చేయండి ఇలా చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి ఈ పిండి చల్లారకుండా వెంటనే మూత పెట్టి మనం మిగతా ప్రాసెస్ ని చూద్దాం ఇలాంటి ప్లేట్స్ ని తీసుకొని రివర్స్ లో మనం పిండిని అప్లై చేసుకుందాం ఒక 2 టేబుల్ స్పూన్లంత పిండిని వేసి ఇలాంటి అట్లకాడతో పిండిని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం మరి లావుగా కాకుండా పలచగా స్ప్రెడ్ చేయాలి అలాగే మనం ముందుగానే ప్లేట్స్ కి ఆయిల్ పెట్టాల్సిన పని కూడా లేదు ఈ రెసిపీలో మనం ఆయిల్ ని చాలా తక్కువగా యూస్ చేస్తాం ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక ఈ ప్లేట్ ని పక్కన పెట్టి మరో ప్లేట్ ని తీసుకొని మరో 2 టేబుల్ స్పూన్ల పిండిని వేసి అలాగే మిగతా పిండి చల్లారిపోకుండా కవర్ చేసి పెట్టండి ఇలా అట్లకాడతో ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇక్కడ నేను తయారు చేసిన పిండి అయితే ఒక 4 ప్లేట్స్ వరకు వచ్చాయి అంటే మనం తీసుకున్న ప్లేట్ సైజ్ ని బట్టి ఉంటుంది ఇలా ప్లేట్స్ కి అప్లై చేసిన పిండంతా ఆరిపోయేంత వరకు ఇలాగే వదిలేయండి ఒక 4-5 నిమిషాల్లో పిండి అనేది ఆరిపోతుంది ఈలోగా మనం పోపు ని ప్రిపేర్ చేసుకుందాం పోపు గిన్నెలోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ నువ్వులు ఇందులోనే ఒక 2-3 చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన అల్లం మీరు కావాలంటే అల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేయొచ్చు ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి మరో పక్కన మనం ప్లేట్స్ కి అప్లై చేసిన పిండి కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా సన్నగా పొడవుగా కట్ చేయండి ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసిన పోపుని అప్లై చేసుకుందాం ఒకవేళ మీకు ఆయిల్ ఉండొద్దంటే పోపులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ని మాత్రమే అప్లై చేయండి ఆయిల్ తో పనే లేదు అలాగే మనం పోపులో వేసిన ఆవాలు నువ్వులు పచ్చిమిర్చి అల్లం తోనే ఈ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అప్లై చేశాక
ఇలా చుట్టుతూ రోల్ చేయండి. ప్లేట్స్కి ఆయిల్ని అప్లై చేయకుండా పిండి అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు మరో విధంగా రోల్ చేసే విధానాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ నేను రెండు ప్లేట్స్కి పోపుని అప్లై చేసి రోల్ చేస్తున్నాను. ఈ మూడో ప్లేట్కి పోపుని అప్లై చేయకుండానే ఇలా స్ట్రిప్స్లా కట్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా మనం పోపు వేయకుండా చుట్టడం వలన ఎవరికైతే స్పైసీ తక్కువగా కావాలనుకుంటారో వాళ్ళకి ద బెస్ట్ అని చెప్పచ్చు. మెయిన్గా పిల్లలకైతే లోపల పచ్చిమిర్చి తగలకుండా టేస్టీగా తినేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలుంటే లోపల పోపు వేయకుండా ఇలా స్ట్రిప్స్లా చుట్టండి. ఇలా అన్నీ రోల్ చేసి తీసుకున్నాక పైనుండి పోపుని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. అంటే ఇంట్లో పిల్లలుంటారు కదా, పచ్చిమిర్చి రాకుండా ఇలా పైన పోపుని స్ప్రెడ్ చేసి కూడా ఇవ్వచ్చు. అలాగే వీటిపై నుండి కొంచెం తరిగిన కొత్తిమీర ఆకుని, మీరు కావాలంటే దీనిపై నుండి కాస్త పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. వీటిని చప్పగా ఇలాగే కాకుండా ఫ్రై చేసిన పచ్చిమిర్చిని నంచుకుంటూ తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అందుకే నేను పోపులో కాస్త పచ్చిమిర్చిని ఎక్కువగా వేశాను. ఒక 10-15 నిమిషాల్లోనే వీటిని చేసుకొని టేస్టీగా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ తినేయొచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా టేస్ట్ని పెంచుతాయి. అలాగే ఇవి సాఫ్ట్గా పైన కొంచెం షైనీగా చూడటానికి అందంగానే కాదు తినడానికి సూపర్గా డెలీషియస్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.